ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసే పద్ధతులను మానుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో జరిగిన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టినా, వార్తలు రాసినా కేసులు పెట్టే పరిస్థితి మార్చుకోవాలన్నారు. దేవాలయాలు ప్రజల భావోద్వేగానికి సంబంధించిన అంశాలని అన్నారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం వల్లనే ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం మంత్రులు పేకాట ఆడించుకునే స్థాయికి వెళ్లారని ఆరోపించారు. దాడులకు కారణమైన దోషులను పట్టుకోవడంలో, స్పందించడంలో ప్రభుత్వం తీరు విమర్శనాత్మకంగా ఉందన్నారు. చర్చి మసీదులపై దాడులు జరిగినప్పుడు సెక్యులరిజం గురించి మాట్లాడేవాళ్లు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు మాట్లాడారని అన్నారు. తాము అన్ని ఘటనలకు సమానంగా స్పందిస్తామన్నారు. అదృష్టం వందలు ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిందన్నట్టుగా వైసీపీకి 151 సీట్లు వచ్చి అంత పూర్ణ బహుమతి వచ్చిన తర్వాత ఈ విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు చిన్న సోషల్ పోస్టింగ్ కూడా అంటే మాకు ఈ రోడ్లు బాగలేవు లేదంటే మీ పనితీరు బాగలేదంటే కూడా వాళ్ళు ఏదో చాలా నేరస్తుల్లాగా కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టదు. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే నిన్న మొన్న ఈ మధ్యన గిద్దలూరులో ఒక జన సైనికుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని రోడ్లు బాగలేవు అని నిలదీసి మాట్లాడితే ఒక్కసారి అతని మీద పడిపోయి అతన్ని అన్ని రకాలుగా హింసించి భయపెట్టి భయప్రాంతులను గురిచేసి ఆయన క్రిమిసంహారక మందు తీసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జనసేన నాయకుల మీద భౌతిక దాడులు అలాగే తాడేపల్లిగూడెంలోని మా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి బోలిశెట్టి శ్రీనివాస్ మీద శ్రీనివాస్ గారి మీద వారి ఇంటికి మీద దాడి ఇవన్నీ ఏమి హర్షించేలాగా లేవు. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి ఎంతోసేంత మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడకూడదు, వాళ్ళు ఒక్క ఎదురు మాట్లాడకూడదు. ఇది ఒక ఫ్యూడలిస్టిక్ బిహేవియర్లా ఉంది తప్ప ఒక ప్రజాస్వామ్యంలో లేదు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేరు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, అంతేగాని పదే పదే వచ్చి ఉదాహరణకి శ్రీకాళహస్తిలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల మీద రకరకాల కేసులు పెట్టి ఏ స్థాయికి లా అండ్ ఆర్డర్ ఇదైపోయిందంటే డిస్టార్ట్ అయిపోయిందంటే దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించలేకపోతుంది. ఇంత దిగజారిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ప్రతి ఒక్కరిని బెదిరించేయడం నిజంగా చాలా అసహనం ఉంది. దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి నేను ఒకటే చెప్పాను, దీని మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇది పదే పదే వెళ్ళిపోతుంటే మాకు క్యాడర్ మొరల్ లూజ్ అవుతూ ఉంది. అంటే దీనికి ఒకటే మా నాయకులందరూ చెప్పినప్పుడు వారికి ఒకటే చెప్పాం, ఖచ్చితంగా ఇది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి అది లెటర్ ద్వారా పెట్టాలా లేదంటే ఇప్పుడు ప్రతిసారి మేము చుట్టుముయ్యామంటుందని నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినట్టుగా డీజీపీ గారి ఆఫీస్ని చుట్టుముట్టడాలు ఇవన్నీ ఎందుకు చేయాలి ఎవరైనా సరే.